హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా చేసుకుంటే ఈజీగా అండ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. ముందుగా దీనికోసం 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక బాండి తీసుకోండి. ఒక పెద్ద కట్ట అంతా గోంగూరని తీసుకొని శుభ్రంగా ఆకు వరకు ఒలిచేసేసుకొని మనం ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాక ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ నూనె అలాగే గోంగూరను వేసేసుకొని మూత పెట్టి సాఫ్ట్గా మగ్గించేసుకుందామండి. ఈ గోంగూరను మగ్గేటప్పుడు 1-2 సార్లు మధ్య మధ్యలో కదుపుకుంటూ పూర్తిగా మగ్గించేసుకోండి. గోంగూర అంతా కూడా ఇలా సాఫ్ట్గా తయారైపోయాక దీన్ని మనం వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గోంగూర ఎంత చక్కగా నూనెలో వేగితే అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె దాకా వేసుకోండి. నూనె కొంచెం వేడవనిచ్చి దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 అంగుళాల దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 2 లవంగాలు వేసేసుకొని దీన్ని ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ అలాగే దీంట్లో చిటికెడు పసుపు, 3-4 పచ్చిమిరపకాయల దాకా చిలుకలుగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా తయారైపోయాక దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే మనం 1 కేజీ చికెన్ దాకా వేసేసుకొని హై ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసుకోవడం వలన మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కకి బాగా పడుతుందండి, ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టేసి 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వలన మనకి చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ అనేది ఎప్పుడు కూడా చూసి వేసుకోవాలి కాబట్టి కొద్దిగా వేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనంతా కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని 1-15 నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలి చికెన్ అనేది ఈ విధంగా తయారైపోతుందండి. దీంట్లోనే 2 టమాటాల మీడియం సైజ్ ఉన్నవి వేసేసుకోండి. దీంట్లోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టిన గోంగూరను కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా చికెన్ మసాలాని వేసుకోండి. దీంట్లోనే 1/4 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని అంతా కూడా ముక్కకంతా పట్టేటట్టు బాగా మిక్స్ అయిపోయాక మూత పెట్టేసి 5-10 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు గోంగూర ఫ్లేవర్ అంతా కూడా చికెన్ కూడా పడుతుందండి ఇలా చేసుకోవడం వలన. ఇలా బాగా కుక్ అయిపోయిన ఈ చికెన్ని ఒకసారి చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి యమ్మీగా తయారైపోయింది కదా. వీటిని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. జీరా రైస్లో కానీ నార్మల్గా ప్లెయిన్ బిర్యానీలో కానీ ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా చపాతీలో కానీ రోటీలో కానీ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ గోంగూర చికెన్ మీకు కూడా నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా కుదురుతుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. Thank you for watching.